మీరు చెప్పండి మీ కిస్మత్. నేను యాక్చువల్గా నేను బీటెక్లో ఉన్నప్పుడు లైక్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అనమాట. 2011 and 12 లవ్ బర్డ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. లవ్ బర్డ్. సో ఆ షార్ట్ ఫిల్మ్తో ఐ గాట్ టీవీ ఆఫర్స్ అనమాట. ఆ టైంలో టీవీ ఆఫర్ వస్తే ఏం రోల్ అడుగుతున్నారని అడిగాను నేను. హీరో రోల్ అడుగుతున్నా అంటే హీరో రోల్ వద్దండి, 3-4 సంవత్సరాలు చేయాలి, ఏదైనా చిన్న రోల్ ఉంటే చుట్టూ చేస్తా అని చెప్పాను అనమాట. చిన్న రోల్ కాదు, హీరోగా అడుగుతున్నారు కదా అంటే లేదండి, ఒక 15 days 20 days క్యారెక్టర్ ఉంటే చాలు, ఎందుకంటే నాకు అసలు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. హీరోకి వద్దన్నారా? చాలా షాకింగ్ గా ఉంది నాకు. జనరల్ గా హీరోకి అందరు ఎగబడతారు కదా. నా మెయిన్ ఏం మూవీ కదా. సో అట్లా వద్దు నాకు, ఒక 15 days రోల్ అయితే, ఎందుకంటే నాకు టీవీ కదా ఈ మెయిన్ మూవీ అనమాట. దానివల్ల నేను ఎక్కువ రోల్ చేయలేని చెప్పాను. మనకి తెలుసు కదా, టీవీ చేయంగానే ఇంకా సినిమాకి తీసుకోరు అనే స్ట్రాంగ్ ముద్ర ఉంది కదా మన ఇండస్ట్రీలో. సో అది అలా గోరంత దీపం అని ఒక సీరియల్ ఉంది అనమాట అప్పట్లో, అది చేయనని చెప్పాను. దాని తర్వాత పసుపు కుంకుమ అనే సీరియల్లో ఒక చిన్న రోలే, 10 days రోలే 15 days రోలే అంటే అప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాను. అది కాస్త హిట్ అయ్యి సెకండ్ హీరో చేశారు. అది ఒక 2-3 ఇయర్స్ వెళ్ళిపోయింది అలా చేస్తున్నాను టీవీ. ఇక నేనే ఫోర్స్ఫుల్గా బ్రేక్ తీసుకున్నాను అనమాట టీవీ నుంచి 2016లో బ్రేక్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్లో ఏం చేశాను అంటే షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు నచ్చి టీమప్ చేసుకోవటం అంటే డైరెక్టర్స్ని, టెక్నికల్ టీమ్ని, ఎడిటర్స్ని అందరినీ టీమప్ చేసుకుని ఒక టీమ్లో ఫామ్ అయ్యి 16 నుంచి 16లోకి పిచ్ చేశాను. 16, 17, 18, 19 4 ఇయర్స్ తర్వాత మత్తు వదలరా ఫిల్మ్ పడింది. సో ద సేమ్ టీమ్ మేము ఈ 9 ఇయర్స్లో ట్రావెల్ చేసిన టీమే మత్తు వదలరా టీమ్ అనమాట. సో దేర్ ఐ గోట్ హిట్. సో మీరు ఆ ముద్రని చెరిపేశారు, టీవీలో చేసిన వాళ్ళు సినిమాలు కనిపించరు అన్న ముద్రని చెరిపేశారు. ట్రూ, బట్ అదే ఎవరు వచ్చారు, నేను అదే థింక్ చేసిన నాకు ఎవరు కనపడలేదు ఇప్పటికి. ఇప్పటికీ ఎవరు లేరు అంటే నేను టీవీ నుంచి వచ్చానని చెప్పి ఇండస్ట్రీకి తెలియదు, అది హైలైట్. డైరెక్టర్ అవడికి చెప్పద్దు, మనకే చెప్పారు, మేము ఎవరికి చెప్పాం. నేను అనలేదు, ఆయన అన్నారు. నేను అదే చెప్తున్నాను, ఆయన ప్రూవ్ చేస్తారు దట్స్ రాంగ్ అని చెప్పేసి.